విజయ లక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు ఇప్పుడు మీకోసం మీ దగ్గరలోని రీటైల్ అవుట్లెట్స్లలో. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపావళి రోజున ఉప్పు నింపిన గాజు సీసాని ఇంట్లో ఏదో ఒక మూల కాని స్నానాల గదిలో కానీ పెడితే నెగిటివ్ ఎనర్జీలు అన్నీ బయటకు పోయి లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందనేది ఒక నమ్మకం. దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేసేవారు కొందరు, నమ్మకంతో ఆచరించేవారు మరికొందరు. ఏదేమైనప్పటికీ ఉప్పు వలన మన ఆరోగ్యానికి ప్రయోజనంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అవేంటో తెలుసా? పిల్లలకు పెద్దలకు దిష్టి తీయడం అనేది మన ఇళ్లలో సాధారణం. దిష్టి తీయడానికి వాడే వస్తువులో ఉప్పు ముందుంటుంది. ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలినట్టు అనిపిస్తే గుప్పెడు ఉప్పుని తీసుకుని దిష్టి తగిలిన వారిపై 3 సార్లు తిప్పి పడేయడం చూస్తూ ఉంటాం. అంతేకాదు, స్నానాల గదిలో ఒక మూల గాజు బౌల్తో ఉప్పును పెడితే వాస్తు దోషం ఉండదట. ఇలా చాలామంది చేస్తుంటారు. దోషం మాట అటుంచితే ఉప్పుని పెట్టడం వలన క్రిమి కీటకాలు అయితే పోతాయి. రాహువు వలన వచ్చే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఒక గిన్నెలో ఉప్పు వేసి ఇంట్లో ఏదన్నా ఒక మూలన పెడితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండదు. కళ్ళుప్పుని తీసుకుని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దాన్ని ఇంటి ముఖద్వారానికి కడితే దాని కింద నుంచే ఇంట్లోకి ఏదైనా ఎవరైనా వచ్చి పోతూ ఉంటే ఆందోళన పోయి అంతా మంచే జరుగుతుందట. మనసులో ఏమైనా ఆందోళన ఉన్నా కూడా పోతుంది. అంతేకాదు, ద్వారం దగ్గర కూడా ఒక గిన్నెలో ఉప్పుని వేసి పెడితే దిష్టి పోతుంది. ఈ మూటని వ్యాపార స్థలంలో ముఖ ద్వారంతో పాటు మీ బీరువాలో కూడా పెట్టుకోవాలట. అలా చేయడం వలన వ్యాపారంలో మంచి లాభం వస్తుందని పండితుల ఉవాచ. పడుకునే ముందు చిటికెడు ఉప్పు నీళ్లలో వేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే సుఖ నిద్ర పట్టడమే కాకుండా అంతా మంచి జరుగుతుందట. పిల్లలకు వారానికి ఒకసారి చిటికెడు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయిస్తే రోగాలు ఎక్కువగా రావని చెబుతున్నారు. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.